కడప జిల్లా పొరుమామిళ్ళ మండలం అక్కలరెడ్డిపల్లె దళితులకు న్యాయం జరగకపోతే ధర్నాను మరింత ఉధృతం చేస్తామని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి బాలు అన్నారు. దళితులు ఇంటి స్థలాలపై చేపడుతున్న ధర్నా కార్యక్రమం మూడో రోజుకు చేరింది. ఈ ధర్నా కార్యక్రమానికి ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి బాలు మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి బాలు మాట్లాడుతూ పోరుమామిళ్ళ మండలం అక్కరెడ్డిపల్లె గ్రామ దళితులకు 1987 సంవత్సరంలో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు ఓ రైతు దగ్గర సర్వే నంబర్ 1463లో 5 ఎకరాల 5 సెంట్ల రిజిస్టర్ భూమి కొనుగోలు చేసుకుని ఒక్కొక్క కుటుంబానికి 3 సెంట్లు ప్రకారం 65 కుటుంబాల వారికి పట్టాలు ఇచ్చారని ఆయన ఆరోపించారు. కానీ ఆ స్థలాలను రద్దు చేసి కొత్త వారికి పట్టాలు ఇవ్వాలని కుట్ర పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. గతంలో 65 మందికి ఇచ్చిన పట్టాలను రద్దు చేసి కొత్త వారికి పట్టాలను ఎలా ఇస్తారని ఆయన అధికారులను ప్రశ్నించారు. కొన్ని సంవత్సరాల నుండి తమ ఆధీనంలో ఉన్న స్థలాలను రద్దు చేయడం అధికారులకు సరైంది కాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతవరకు సమయం మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు అడుగుతా ఉన్నాం అధికారులను. 30 సంవత్సరాల కాలం నాటి పట్టాలు ఏ పార్టీ అధికారం లేకొచ్చినా కూడా అక్కడ ఉన్నటువంటి దళితుల పట్టాల జోలికి పోనటువంటి పరిస్థితి. మరి ఇవాళ వచ్చినటువంటి ఎంఆర్ఓ గారు లేకపోతే ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఆర్ఐ వీళ్ళు మొత్తం కుమ్మక్కై 30 సంవత్సరాల కిందట పనికిరానటువంటి స్థలాన్ని దళితులకు పట్టాలు ఇచ్చి ఇవాళ రోడ్డు ఏర్పడి రోడ్డు మార్గంలో ఉన్నటువంటి స్థలాన్ని వీళ్ళు కన్నేసి ఇవాళ విలువైనటువంటి స్థలంగా ఇది కనపడుతుంది అని చెప్పి దీన్ని కాజేయాలని చూస్తూ ఉన్నారు. మరి అధికారులకు మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, 30 సంవత్సరాల నుంచి బేసు మఠాలు వేసుకొని వాళ్ళు ఇవాళ కనిపెట్టుకొని కాపాడుకొని ఒక్క ఇంట్లో 3 నలుగురు సంసారాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా అనుభవించి ఇవాళ మాకు 30 సంవత్సరాల కాలం ఇచ్చినటువంటి పట్టా ఉంది, 4 కొడుకులు ఉన్నారు, కొడుకులకు పెళ్లిళ్ళై 4 సంవత్సరాలు ఒక ఇంట్లో ఉండలేక వాళ్ళకి ఇచ్చినటువంటి పట్టాల్లో ఇల్లేసుకుందామని చెప్పి ప్రయత్నం చేస్తే ఇవాళ రెవెన్యూ అధికారులు బేసు మఠాలు సైతం కొట్టేసి ఇవాళ విలువైనటువంటి స్థలం కాబట్టి భూ కబ్జాదారులకు లేకపోతే అగ్రవర్ణ కులాలకు రెవెన్యూ వాళ్ళు అమ్ముడుపోయి అంటగట్టాలని చూస్తూ ఉన్నారు. మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, అక్కర్లెట్టిపల్లె దళితులకు ఎవరు దిక్కులేరని చెప్పి రెవెన్యూ వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఐ గారు తప్పుడు నివేదికలు ఇచ్చి తప్పుడు సమాచారం అధికారులకు ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి స్థలాన్ని కాజేయాలని చూస్తూ ఉన్నాడు. మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, ఇవాళ దళితులపై అయా 30 సంవత్సరాల కాలం నాడు మాకు పట్టాలు ఇచ్చారు, మరి మా గత ఏంటంటే రెవెన్యూ ఆఫీసులో రికార్డు లేవని చెప్పి చెప్తా ఉన్నారు. మరి రెవెన్యూ ఆఫీసులోనే రికార్డులు లేకపోతే ఈ స్థలం కొత్త వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మీరు ఏ విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పి అడుగుతా ఉన్నాం. మరి రెవెన్యూలో రికార్డు లేకపోతే ఈ సర్వే నెంబర్ మీకు ఎలా తెలుసు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి అఖిల భారత యువజన సమైక్య